ఆరు నెలల్లో మనకి ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ప్రజెంటు ఉన్న రాజకీయ అస్తవ్యస్తాల్లో కొత్త వారికి ప్రజెంట్ సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి వస్తే తెలుస్తుంది ఏం లోటుపాట్లు ఉంటాయి ఎలా ఉంటుందని. ఆల్రెడీ ఉన్న చంద్రబాబు నాయుడు గత 4-5 సార్లుగా సీఎంగా ఎన్నికయ్యారు, అభివృద్ధి పథంలో నడిపించారు. కొత్తగా వచ్చిన వారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందండి మనం చూడవచ్చు. మేబీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ప్రభుత్వంలో అవినీతి కన్నా అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువైందని చెప్పి అందరూ అంటడం జరుగుతుంది, అది ఎంతవరకు నిజమంటారు సార్? ఎస్, అవినీతి అనేటువంటిది ఒకటి మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క డిఫెక్ట్స్ ఏంటి, దాని యొక్క మెరిట్స్ ఏంటి అని వస్తాయి. ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళు ఓన్లీ డీమెరిట్స్ చూస్తారు కానీ మెరిట్స్ ఎందుకు చూడరు? సో ఎవ్రీథింగ్ ఇన్ మేకింగ్ ఎనీ పాజిటివ్ ఏదైనా చేసేటప్పుడు అందులో లోపాలు రావడం సహజం, కానీ అందులో ఉన్న సరైన సత్ఫలితాలు కూడా గుర్తించాలి. అలా చేసేటప్పుడు జరుగుతున్న విషయం ఇప్పుడు దొంగలు ఎలా చేస్తున్నారు విషయం రీసెంట్గా పోలీసులు నేర్చుకుంటున్నారు. ఒక ఇలా చేస్తే ఎలా కూడా చేయొచ్చా అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. సో ఎప్పుడు కూడా మంచిదాన్ని కూడా మనం అందులో నుంచి తీసుకోవాలి. డెఫినెట్గా ఎవరు చేసినా అందులో అవినీతి అనేది ఉంటుంది. ఓకే, ఓవరాల్గా చూసినట్లయితే ఆయన ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యానని చెప్పి ప్రజలు కూడా విమర్శించడం జరుగుతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? స్టేట్ బైఫర్కేషన్ అయ్యేటప్పుడు బీజేపీ ఇష్యూ చేసేటప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం, కొంత ప్యాకేజ్ అమౌంట్ రూపంలో ఇస్తామన్నారు. స్పెషల్ స్టేటస్ మనకి ఎవరు, ఎందుకంటే ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే ఫర్ పాలిటీ చాలా రీజన్స్ ఉంటాయి. కొండ ప్రాంతాలు అయి ఉండాలి, అభివృద్ధి పదంలో చివరి పదంగా ఉండాలి. సో కొన్ని రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ లేకుండా స్పెషల్ స్టేటస్ ఎవరు. ఇప్పుడు మొన్నటి వరకు కొంత ప్యాకేజ్ ఇస్తాం అని అన్నారు, ఇప్పుడు ఆ ప్యాకేజ్ కూడా లేదు. సో దీనివల్ల ఏంటంటే హైదరాబాద్కి మనం అప్పుడు ఐటీ పరంగా డెవలప్ చేసాం, ప్రజెంట్ అది మనం లాస్ అయిపోయిన తర్వాత వెనకబడి ఉన్నాం. అయినప్పటికీ డెవలప్మెంట్ చేస్తుంది మన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం. సో స్పెషల్ స్టేటస్ ప్రత్యేక ప్యాకేజ్ గవర్నమెంట్ అక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే మనం వాళ్ళ నుండి బయటకు క్విక్ వచ్చాం, క్విట్ అయిపోవడం వల్ల అవి ఇవ్వట్లేదు. అంటే ఓవరాల్గా చూసినట్లయితే టీడీపీ అనేది కాంగ్రెస్కి విరుద్ధంగా అప్పట్లో పెట్టడం అనేది జరిగింది ఎన్టీ రామారావు గారు, బట్ అదే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్తోనే కలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఓకే, కాంగ్రెస్ అనేటువంటిది 1885లో ఎస్టాబ్లిష్మెంట్ అండ్ టీడీపీ మన లోకల్ పార్టీ 93. సో అప్పుడు విలీనం అప్పుడు ఆపోజిట్గా పెట్టినప్పటికీ ఇప్పుడు విలీనం అంటే దేశ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం మనకి రావాల్సినటువంటి నిధులు కానీ ఇవ్వట్లేదు. మిగతా దేశాలతో పోల్చుకుంటే యాక్చువల్ కమిషన్ ఫర్ ఏంటంటే 42 పర్సెంటేజ్ స్టేటస్కి ఇవ్వాలి, మిగతాది సెంట్రల్ ఉంచుకుంటుంది. అలాగా డివైడ్ చేస్తున్నమాట, ఏపీకి 4.1 to 4.3 అంత అమౌంట్ అనమాట ఇస్తుంది. అది ఇచ్చిన తర్వాత కూడా కొంత అమౌంట్ ఎక్కువగా ఇస్తే డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ బీజేపీ అంటే పర్టికులర్గా కొన్ని రాష్ట్రాలు మాత్రమే పరిమితం అయి ఉంది, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇలా నార్త్ స్టేట్ మాత్రమే పరిమితం అయి ఉండడం వల్ల ఇటు అభివృద్ధి కనిపించట్లేదు. బట్ కాంగ్రెస్ మనకు సెంట్రల్లో రావడం వల్ల మన స్టేట్ కన్నా యూజ్ అవుద్ది అంటారా సార్? అంటే రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి ఫస్ట్ సైన్ దాని మీద చేస్తా అని చెప్పడం కూడా జరిగింది, అది మనకి ఏమన్నా అమలు అవుద్ది అంటారా సార్? ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆ యొక్క లోక్సభలో కానీ రాజ్యసభలో తీర్మానం పెట్టుకున్న తర్వాత దానికి ఓటింగ్ ఉండాలి మెయిన్. అలా ఇచ్చేస్తారంటే అంత ఎమ్మెల్యే బలం లేకుండా ఎంపీ బలం లేకుండా ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్. బట్ అప్పుడు కూడా బీజేపీ బైఫర్కేషన్ అయ్యారు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇవ్వలేదు. ఇప్పుడు కలిసిన తర్వాత సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చి ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు వచ్చినా రావచ్చు రాకపోవచ్చు, కానీ ప్రత్యేకంగా ఆయన రాగానే చేస్తారనేటువంటిది నాయకులు ఎంతోమంది చెప్తుంటారు, కానీ దాన్ని అనుసరించి పరిపాలించే వారు మాత్రం కొంతమంది మాత్రమే పరిమితమై ఉంటారు. చూసినట్లయితే కాంగ్రెస్ రావడం వల్ల మన స్టేట్కి ఏమైనా యూజ్ అవుద్ది అంటారా సార్? లేకపోతే నాన్ యూజ్ఫుల్ సార్? యూజ్ఫుల్ నాన్ యూజ్ఫుల్ అని మనం చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా రీసెంట్గా వచ్చారు. మొన్నటి వరకు అప్పటి నుండి స్టార్టింగ్ 1885 నుండి అలాగే ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు అందరూ వచ్చినప్పటికీ కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడు రాఫెల్ కుంభకోణం అనే ఒకే ఒక విషయంతో ఆయన మాట్లాడుతున్నారు, మిగతా ఏవి చూపించలేకపోతున్నారు. ఆయన సరిగ్గా చేయగలరా లేదనేది తర్వాత విషయం, మేబీ ఇట్ యూజ్ఫుల్ ఆర్ నాట్ యూజ్ఫుల్ మనం చెప్పలేము. ఆ యొక్క పరిపాలన ఆ యొక్క ప్రజెంట్ అప్పుడు సిచ్యువేషన్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇదంతా చూసిన తర్వాత జగన్ గారు ఏమన్నా అధికారంలోకి వస్తే పాలన ఏమన్నా మార్చే అవకాశం ఉందంటారా సార్? రాజశేఖర్ రెడ్డి గారు 2009 వరకు మంచి పరిపాలన చేశారు, పేద విద్యార్థులకి మెయిన్ బాగా చదువుకోవడానికి అనమాట మంచి పథకాలు అయితే ప్రవేశపెట్టారు, ఫీజ్ రీఎంబర్మెంట్స్ పథకాలు పెట్టారు, ఆరోగ్యశ్రీ అనే పథకాలు మెడికల్ పరంగా చూస్ చేశారు, అవి ఇప్పుడు కూడా డెవలప్ అవుతున్నాయి. ఆయన మంచి పరిపాలకుడు. ఇప్పుడు అతని తర్వాత జగన్ అనమాట, ఇంతవరకు మనం అక్కడ ఓన్లీ ఎమ్మెల్యేగా మాత్రమే మనకు తెలుసు, ఒక సీఎం అయితే ఎలా చేస్తారనే విషయం కొత్త వాళ్ళు వస్తే తెలుస్తుంది ఏమైనా చేయగలరా లేదంది. అందరికీ ఉంటాయండి అవినీతి, ఎంత సొమ్ము బ్యాక్లో ఉన్నారు, సిబిఐలు తిరుగుతున్నారు, అందరికీ ఉంది యాజ్ యూజువల్గా. బట్ కొత్త వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది, ఎలా ఉంటుంది పరిపాలన ఒకసారి చూడొచ్చు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒక 5 సార్లు వరకు మనం చంద్రబాబు నాయుడు గారు చూసాం,
ప్రజెంట్ అంతవరకు. ఒకసారి జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ నూతనంగా సీఎం వాళ్ళు కలిగిస్తే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది మనం గమనించడానికి బాగుంటుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఆయన ప్రతిపక్ష నేత కిందే ఫెయిల్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించడం జరుగుతుంది. సీఎం కింద ఎలా నెగ్గుకు రాగలరు అనడం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు ప్రతిపక్ష నాయకుడిగా అవ్వాలంటే ఓట్లు పోలేని ఓట్లలో సర్టన్ పర్సంటేజ్ ఒక వస్తే 20% వస్తే ప్రతిపక్ష నాయుడిగా వచ్చేస్తారు. ఫెయిల్ అయ్యారనే విషయాన్ని ఆ యొక్క లోపాలని పైకి లేవదీస్తుంటే సక్సెస్ అయినట్టు, ఆ యొక్క లోపలి ఈ యొక్క పరిపాలన ఉన్న పరిపాలన ప్రజెంట్ పరిపాలన ఉన్న యంత్రాంగాన్ని యొక్క లోపాలని పైకి తీసి అడగడం, ఈ కార్యక్రమాలు చేయాలి చేయకూడదు అనేదాన్ని ఆపోజిషన్ పెడుతున్నారు. ఎవరు కూడా ఫెయిల్ అవ్వడం అనేది నాట్ ఏ గుడ్ థింగ్. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరుగుతుంది. అడుగడుగునా వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలే కనబడుతున్నాయని. అది ఎంతవరకు నిజమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీఎంగా చాలాసార్లు చేశారు, ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో అవినీతి ఉంది, ఆరోపణలు ఉన్నాయి, చేయలేదనే నేను చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు సీఎం అవ్వలేదు కాబట్టి ఆయన ఎలా చేస్తారని మనం చెప్పలేం. సో చేసే వాళ్ళలోనే లోపల మనం తీయచ్చు, కొత్తగా వచ్చిన వారు ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. అవినీతి అన్నమాట ఎక్కడ కూడా అంత కొంత ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసులు ఇంప్లిమెంట్ చేస్తుంది దాన్ని వాళ్ళు బయటకు ఎగ్జిట్ చేస్తారు. సో లోపాలు ఉంటాయి. ఓవరాల్గా చూసినట్లయితే ఇకపోతే అన్న క్యాంటీన్లు అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతాన్ని అవ్వచ్చు, ప్రెసిడెంట్ గవర్నమెంట్ అనేది చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ ఎలక్షన్ ముందు చేసే ట్రిక్స్ అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అది ఎంతవరకు ఓకే? 2014 ఎలక్షన్లోడు మేనిఫెస్టోలో మాత్రం నిరుద్యోగ భృతి, అన్నా క్యాంటీన్లు, సో ఇంటర్వ్యూ సంథింగ్ ఇలా మెన్షన్ చేశారు. అవన్నీ అప్పుడే ఇంప్లిమెంట్ చేయకుండా రీసెంట్గా చేయడం వల్ల ఆపోజిషన్ వాళ్ళకి కూడా కొద్దిగా ఇప్పుడే ఎందుకు చేశారని క్వశ్చన్స్ అనమాట ఎరేజ్ అవుతున్నాయి. ఈ నిరుద్యోగ భృతి అనేది 39 ఆర్టికల్, 41 ఆర్టికల్స్లో కూడా ఒక నిరుద్యోగ భృతిని పొందొచ్చు అనేటువంటి ఆర్టికల్స్ అనమాట ప్రొవైడ్ చేస్తున్నాయి. అవి జీవనోపాధిని పెంచడానికి, ఒక మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి యూస్ఫుల్గా ఉంటాయి అవి. సో అన్న క్యాంటీన్లు ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో అన్న క్యాంటీన్ చాలా యూస్ఫుల్గా ప్రజెంట్ ఉంది. కాకపోతే వాళ్ళు 400-450 అనే అమౌంట్, 450 పర్సన్స్కి ఎంతమంది కొంతమంది తీసుకుని మిగతాదంతా డబ్బులు తీసుకుంటున్నారు అనేది వేరే విషయం. బట్ ఆ యొక్క అప్లికేషన్ అది పెట్టడం అనమాట చాలా మంచి ప్రాసెస్, కొంతకు యూస్ఫుల్ అవుతుంది. అందులో డిమెరిట్స్ కూడా ఉంటాయి, మెరిట్సే ఓన్లీ మెరిట్స్ ఉన్న డిమెరిట్స్ లేకుండా ఉండదు అనమాట. ఇది కూడా లాస్ ఆఫ్ ఉంటాయి. ఏదైనా ఓవరాల్గా చూసినట్లయితే ఇదంతా ముందు నుంచే చేయాలి కానీ కేవలం ఎలక్షన్ ముందే పెట్టడం ఏంటని చెప్పి చాలామంది ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ముందు నుండి ప్రశ్నించడం అనేటువంటిది అంటే ముందు నుండి పెట్టాలంటే అప్పుడు యొక్క స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ అమరావతి ఇక్కడ స్టేట్ ఇక్కడ మెయిన్ క్యాపిటల్ రావాలి, ఏ ఏరియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో బడ్జెట్ కూడా ముందు ఉండాలన్నమాట. మనకి ఆ బడ్జెట్ లేకుండా మనం ప్రపోజల్ పెట్టడం వేస్ట్. కానీ రీసెంట్గా ఇవి నిరుద్యోగ భృతి పెట్టారు, దానికి కూడా సర్టెన్ రీజన్స్ పెట్టారు, మంత్లీ 90 ఇవ్వాలని. సో అలాంటి రీజన్స్ కూడా డిఫికల్ట్గా ఉన్నాయి. కానీ స్టార్టింగ్లో ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది. కానీ మేనిఫెస్టోలో మేము ముందు నుండి పెడదాం వెనక నుండి పెడదాం అని చెప్పలేదు. సో పెడదామని చెప్పారు తప్పించి అది. ఓవరాల్గా అయితే మీరు సీఎంఏ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నారా సార్, లేదా జగన్ గారు రావాలని కోరుకుంటున్నారా సార్? ఉత్తమ పరిపాలకులు ఎవరు వచ్చినా మంచిదే, కానీ నూతన ముఖ్యమంత్రులు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ పొజిషన్ బట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ఎందుకంటే డెవలప్మెంట్ అనమాట అన్నీ సగం సగంలో ఉన్నాయి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.